हाय फ्रेंड्स, वेलकम टू आवर चैनल। ई रोज वीडियो वच्ची इक्कड़ बाउल्स लो कनिपिस्तुन्नायि कदंडी, ओक गिन्नेलो वच्ची बादं पप्पु, इंकोक गिन्नेलो वच्ची करक्काय अंडी। सो वीटितो मन सम्मर केर एला सम्मर स्किन केर एला तीसुकोवालनेदी नेनु चेप्तानु फ्रेंड्स। फस्ट आफ् आल मनं बादं पप्पु गुरिंचि मात्लाडुकुंदां फ्रेंड्स। फस्ट बादं पप्पु మనందరికీ తెలిసిందే ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్, అలానే విటమిన్ ఇ ఎక్కువగా ఉండిద్దని। విటమిన్ ఇ వచ్చి మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా మంచిదండి। విటమిన్ ఇ వల్ల మన స్కిన్ అనేది యంగ్గా కనిపిస్తుంది అన్నమాట। సో మన ముఖం మీద ఉన్న ముడతలు తగ్గించడానికి, అలానే మన స్కిన్ క్లియర్గా ఉండటానికి, ఫేస్ లైట్నింగ్ బ్రైట్నింగ్కి, అలానే స్కిన్ వైట్నింగ్కి కూడా ఈ ఆల్మండ్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్। రోజుక నాలుగు బాదం పప్పులు తిన్నా మంచిదే, లేదా ఫేస్ కి ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకున్నా కూడా చాలా మంచిదండి। కొంచెం ఎక్స్‌పెన్సివ్ అన్నమాట। సో బాదం పప్పుతో చేసే ఫేస్ ప్యాక్స్ అనే కొంచెం ఎక్స్‌పెన్సివ్ ఏనండి, ఎందుకంటే అది కొంచెం ఖరీదుగలది కాబట్టి। ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికీ తెలిసిందే, నేను చాలా చోట్ల చదివి ఉన్నాను, ఓవర్ నైట్ ఒక నాలుగు బాదం పప్పుల్ని నానబెట్టేసి మార్నింగ్ దాన్ని మెత్తగా పేస్ట్లా చేసి ఫేస్ కి అప్లై చేసుకోమని। అది నిజమండి। ఒక నాలుగు బాదం పప్పుల్ని నైట్ నానబెట్టేసి దాన్ని ఏదైనా ఒక బండ మీద సాది, పచ్చిపాలండి, మనం కాగబెట్టిన పాల కన్నా కూడా పచ్చిపాలు మన స్కిన్కి చాలా మంచిది। ఆ పేస్ట్లో కొంచెం పచ్చిపాలు యాడ్ చేసి ఫేస్కి అప్లై చేసుకుంటే చాలా చాలా మంచిదండి। మన స్కిన్ చాలా క్లియర్గా, అలానే ముడతలు తగ్గి చాలా స్కిన్ వైట్నింగ్కి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట। ఒక్కసారి ట్రై చేసి చూడండి। అంతేకాదు మనకి బయట మార్కెట్లో వచ్చి స్వీట్ ఆల్మండ్ ఆయిల్ ఫర్ ఫేస్ అని చెప్పి దొరుకుతుండిద్ది, సో వీలైతే అదైనా తెచ్చి వాడండి। సమ్మర్లోనైనా వింటర్లోనైనా ఈ బాదం పప్పుతో చేసిన ఫేస్ ప్యాక్స్ అనేవి కొంచెం ఎక్కువగా వాడండి ఫ్రెండ్స్, మన ఫేస్ అనేది ఫ్రెష్గా క్లియర్గా ఉండిద్ది। వీలైతే రోజుకు నాలుగు బాదం పప్పులు తినండి, అది కూడా చాలా మంచిదన్నమాట హెల్త్కి। ఆఫ్టర్ లాక్డౌన్ చాలామంది ఈ బాదం పప్పులని చాలా ఫాలో అవుతూనే ఉంటారు, సో మీరు యూజ్ చేయండి ఫ్రెండ్స్। నాలుగు బాదం పప్పుల్ని పేస్ట్లా చేసి డైరెక్ట్గా అప్లై చేసిన స్కిన్కి మంచిదే। ఇక నెక్స్ట్ వచ్చి కరక్కాయ అండి। కరక్కాయ వచ్చి నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను, నాకు ఇక్కడ బయట దొరకలేదన్నమాట, ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను। బయట కూడా కాస్ట్ చాలా తక్కువ అండి, బయట కూడా మనకు అందుబాటులో ఉండిద్ది, నేను అంత ఎంక్వైరీ చేయలేదు। ఈ కరక్కాయ వచ్చి యూవీ ప్రొటెక్షన్ అన్నమాట, ఎండకి వాడిపోయినా మన స్కిన్ని రిపేర్ చేయడానికి ఈ కరక్కాయ ఫేస్ ప్యాక్ అనేది చాలా బాగా ఉపయోగపడిద్ది ఫ్రెండ్స్, సమ్మర్లో ఖచ్చితంగా వాడి చూడండి। కరక్కాయ వచ్చి మన పిగ్మెంటేషన్ని తగ్గించడానికి, అలానే ఎండ నుండి ఎండకి వాడిపోయిన మన చర్మాన్ని రిపేర్ చేయడానికి ఈ కరక్కాయ ఫేస్ ప్యాక్ అనేది చాలా బాగా ఉపయోగపడిద్దండి। సో సమ్మర్లో కొంచెం ఎక్కువగా ఈ మన ఛానల్లో ఈ ఆల్మండ్స్కి సంబంధించి కరక్కాయకి సంబంధించిన టిప్స్ అనేవి నేను పోస్ట్ చేస్తాను। చాలామందికి ఒక చిన్న డౌట్ అండి, కరక్కాయ జాజికాయ ఒకటేనా అని, కాదండి, జాజికాయ అంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇవన్నమాట, ఇవి వచ్చి మనకి అదండి మంగు మచ్చల్ని తగ్గించడానికి ఈ జాజికాయ పొడి అనేది చాలా బాగా ఉపయోగపడిద్ది। జాజికాయ వేరే కరక్కాయ వేరేనండి। కరక్కాయ వచ్చి మనకి పింపుల్స్, అలానే పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ని తగ్గించడానికి కరక్కాయ అనేది వాడతాం। ఎండకి బయటికి వెళ్ళొచ్చినప్పుడు మన స్కిన్ డల్గా అయిపోయిద్ది కదండి, అప్పుడు కరక్కాయ ఫేస్ ప్యాక్ అనేది వాడొచ్చు। కొంచెం పౌడర్ చేసి వీటిని అన్నిటిని స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనం అప్పటికప్పుడు కొంచెం పచ్చిపాలల్లో కలిపేసుకొని వాడేయచ్చు అన్నమాట డైరెక్ట్గా। రేటు కూడా చాలా తక్కువ అండి, మీరు ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతాయి ఈ టిప్స్ అనేది। దీనికి సంబంధించిన టిప్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీకు ముందే చెప్పాను మన ఛానల్లో చాలా చాలా న్యాచురల్ టిప్స్ అనేవి మీ ముందుకు తీసుకొస్తున్నానని। ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇది నేను ఒక్కదాన్ని ఎక్స్పీరియన్స్ చేసి చెప్తుంది కాదండి, ఆల్మోస్ట్ మేము ఒక 10 మెంబర్స్ అన్నమాట మా ఫ్రెండ్స్ అందరమే, ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన స్కిన్ టైప్ అండి, కొంతమంది ఆయిల్ స్కిన్, కొంతమంది న్యాచురల్ స్కిన్, అలానే కొంతమంది డ్రై స్కిన్ అన్నమాట। సో మేము కొన్ని టిప్స్ అనేది ఇలానే మన కిచెన్లో దొరికే వాటితోటి కొన్ని టిప్స్ ట్రై చేస్తున్నాం అన్నమాట। సో ఎవరికి ఏ స్కిన్ టైప్కి, అదేనండి ఏ స్కిన్కి ఏ టిప్ సూట్ అవుతుంది, అది ఎన్ని రోజుల్లో రిజల్ట్ వస్తుంది అని చెప్పి
మేము ఒక క్లారిఫైకి వచ్చిన తర్వాతే మీ ముందుకు తీసుకొస్తున్నానండి. సో మన ఛానల్లో యూస్ చేసే టిప్స్ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ 10 మెంబర్స్ ఎక్స్పీరియన్స్ చేసినాయి అన్నమాట. సో వాట్ డీటెయిల్స్ అనేది ఎలా వాడాలి, ఎన్ని రోజులు వాడాలి అనేది నేను ఖచ్చితంగా చెప్తానండి. సో ఇవి న్యాచురల్ టిప్స్ అవ్వడం వలన మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కిచెన్లో దొరికే ఐటమ్స్ తోటే కాబట్టి కాస్ట్ అస్సలు ఉండదు. చాలా హార్డ్ వర్క్ తోటి చాలా జెన్యున్గా మన ఛానల్లో టిప్స్ అనేది పోస్ట్ చేయబడతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కలైనా ఫాలో అయిపోతే ఖచ్చితంగా వాళ్ళకి రిజల్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే అంత డీటెయిల్డ్గా నేను చెప్తున్నాను. సో వాళ్ళకి రిజల్ట్ వస్తుంది, వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్కి షేర్ చేస్తారు అన్న ఉద్దేశంతో నేను చాలా జెన్యున్గా మేమందరం కష్టపడి టిప్స్ అనేవి మేము ముందుకు తీసుకొస్తున్నామండి. ఇక మీద కూడా చాలా చాలా మంచి టిప్స్ అనేవి మన ఛానల్లో వస్తాయి. ప్లీజ్ ఫాలో మై ఛానల్.